వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. ఈరోజు మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ గురించి నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించి దీనికే కాదు, మనకు ఏ ఎగ్జామ్ అయినా గ్రూప్ లెవెల్లో ఎగ్జామ్స్ స్టేట్ లెవెల్ అయినా సెంట్రల్ లెవెల్ అయినా ఈ సామాజిక ఉద్యమాల గురించి ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. దీంట్లో నుంచి ఈ క్వశ్చన్స్ ఏ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. అందులో ముందుగా సామాజిక ఉద్యమాల్లో కింది వాటిలో ఏ రకమైన వాటిని గమనించవచ్చు? సామాజిక ఉద్యమాలలో ప్రతిగమన చర్య లేదా ప్రతిచర్య ఉద్యమాలను మనం గమనించవచ్చు, సంస్కరణ ఉద్యమాలను గమనించవచ్చు, విప్లవాత్మకమైన ఉద్యమాలను కూడా గమనించవచ్చు. సో ఆన్సర్ ఇస్ ఆల్. సామాజిక ఉద్యమాలలో ప్రతిగమన లేదా ప్రతిచర్య ఉద్యమాలు, రియాక్షనరీ మూమెంట్స్, సంస్కరణ ఉద్యమాలు, విప్లవాత్మక ఉద్యమాలు అన్నీ సామాజిక ఉద్యమాల్లో కనిపిస్తాయి. నెక్స్ట్, కింది వాటిలో రైతాంగ ఉద్యమానికి కారణం. బ్రిటిష్ పాలన విధానాలు రైతాంగ ఉద్యమానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు, మరియు అదేవిధంగా అధిక కౌలు విధానాలు కూడా రైతులను ఉద్యమానికి దారితీసింది. అదేవిధంగా కౌలుదారులకు రక్షణ లేకపోవడం కూడా మరి ఒక కారణం. రైతాంగ ఉద్యమానికి కారణాలు బ్రిటిష్ పాలక విధానాలు, అధిక కౌలుదారులు, కౌలుదారులకు రక్షణ లేకపోవడం, ఇవన్నీ. నెక్స్ట్, 1917 బీహార్లో చంపారణ్ రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? చంపారణ్లో రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహించింది మహాత్మా గాంధీ గారు. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది 1917 చంపారణ్ రైతాంగ ఉద్యమం, దానికి నాయకుడు మహాత్మా గాంధీ. మనం ఒక క్వశ్చన్లో ఇందులో డైరెక్ట్ క్వశ్చన్గానే కాకుండా ఇండైరెక్ట్గా కూడా ఏ విధంగా అడగవచ్చో కూడా ఆలోచించవచ్చు. మ్యాచ్ ద ఫాలింగ్స్లో చంపారణ్ రైతాంగ ఉద్యమం ఇయర్స్ ఇచ్చి ఉండొచ్చు. సో 1917 చంపారణ్ ఉద్యమం, చంపారణ్ ఉద్యమం నాయకుడు మహాత్మా గాంధీ. నెక్స్ట్, కేదావత్ సత్యాగ్రహానికి సంబంధించి కింది వాటిలో సరి అయినది. కేదా ఉద్యమం 1918 గుజరాత్లో జరిగింది, కరెక్టే. ఈ ఉద్యమానికి మహాత్మా గాంధీ గారు నాయకత్వం వహించారు, కరెక్టే. సగటు పంట దిగుబడి 20% కంటే తగ్గితే బ్రిటిషర్లు పన్నుల మినహాయింపు ఇవ్వకపోవడం ఈ ఉద్యమానికి కారణం. కేదా ఉద్యమానికి కారణం సగటు పంట దిగుబడి 20% కంటే తగ్గితే బ్రిటిషర్లు పన్నుల మినహాయింపు ఇవ్వకపోవడం ఈ ఉద్యమానికి కారణం. సో ఆన్సర్ ఇస్ ఆల్ ఆర్ కరెక్ట్. 1928 బర్డోలీలో రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించింది. మనకు బర్డోలీ వీరుడు అనగానే వెంటనే గుర్తొచ్చేది సర్దార్ వల్లభాయ్ పటేల్. బర్డోలీ వీరుడుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ని గుర్తుంచుకుంటాం, ఎందుకంటే అప్పుడు బర్డోలీలో జరిగిన రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇది ఎప్పుడు జరిగింది? 1928. నెక్స్ట్, 1921 మొప్ల ముస్లిం కౌలుదారుల తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగింది? మొప్ల కేరళలో జరిగింది. తెలంగాణ రైతాంగ ఉద్యమానికి సంబంధించి కింది వాటిలో సరి అయింది ఏది? ఈ ఉద్యమానికి ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ నాయకత్వం వహించింది. అవును, తెలంగాణ సాయుధ పోరాటానికి అధికారంగా పిలుపునిచ్చిన రోజు 1947 సెప్టెంబర్ 11. అవును, విజయవాడను స్టాలిన్ గ్రాడ్గా అభివర్ణిస్తారు. అవును, సో ఆల్ ఆర్ కరెక్ట్. 1946 తే బాగా రైతాంగ ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది? తే బాగా బెంగాల్, తే బాగా బెంగాల్. నక్సల్బరి అంటే అది ఒక ప్రాంతం పేరు, ఇది ఒక ప్రాంతం పేరు. ఇది నక్సల్బరి అనేది రాజకీయ పార్టీ కాదు, ఒక సంస్థ పేరు కాదు. కాకపోతే మనకు ఈజీగా గుర్తుంటుంది నక్సల్బరి అంటే సంస్థ పేరు అన్నట్టు వెళ్తుంది, కానీ కాదు. నక్సల్బరి అంటే ఒక ప్రాంతం పేరు. భూదానోద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఆచార్య వినోబావే. భూదానోద్యమం ఆచార్య వినోబా భావే. భారతదేశంలో నీలి విప్లవం ఏ రంగంలోనే అభివృద్ధికి సంబంధించింది? నీలి విప్లవం అంటే మనకు గుర్తొచ్చేది చేపల పెంపకం. సో జలచర పెంపకం లేదా చేపల పెంపకం నీలి విప్లవానికి సంబంధించింది. తేబాగా ఉద్యమం ద్వారా పాలు కాపులు డిమాండ్ చేసింది ఏంటి? వారు పంటలో మూడో వంతు తమ కోసం ఉంచుకోవాలి అని డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే పంటలో మూడో వంతు తమ కోసం కావాలి అని తేబాగా ఉద్యమం ద్వారా పాలు కాపులు డిమాండ్ చేశారు, మిగతాయి కావు. నాగోబాజ్ గిరిజన జాతర తెలంగాణలో ఏ జిల్లాలో జరుగుతుంది? ఆదిలాబాద్, నాగోబా ఆదిలాబాద్ జిల్లా. కింది వాటిలో సరైనది ఏది? వర్లి తిరుగుబాటు మహారాష్ట్రలో జరిగింది.
అవును, సంతాల్ తిరుగుబాటు బీహార్, బెంగాల్, ఒరిస్సా ప్రాంతాల్లో జరిగింది, కరెక్టే. తెలంగాణలో గోండులు తిరుగుబాటుకు కుమ్రం భీం నాయకత్వం వహించారు, కరెక్టే. సో ఆల్ ఆర్ కరెక్ట్. జల్ జంగల్ జమీన్ ఎవరి నినాదం? కుమ్రం భీం. మనకు ఈజీగా గుర్తుండేది జల్ జంగల్ జమీన్ కుమ్రం భీం నినాదం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రధానంగా ఎవరికి వ్యతిరేకంగా జరిగింది? భూస్వాములకు కాదు, ప్రధానంగా భూస్వాములకు, దేశముఖులకు, నిజాములకు, వీరి ముగ్గురికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. దీంట్లో మనం గుర్తుంచుకోవాలి, ఆప్షన్స్తో కూడా మనం ఎలిమినేషన్ చేయవచ్చు. భూస్వాములకు ఆప్షన్, ఇది కరెక్టే, కానీ ఇక్కడ భూస్వాములు దేశముఖులు ఉన్నారు కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయవచ్చు. నెక్స్ట్, ధనవంతులైన రైతులు బ్రిటిషర్లు. బ్రిటిషర్స్కు మనకు సంబంధమే లేదు తెలంగాణకి, బ్రిటిషర్స్కి, ఎందుకంటే బ్రిటిష్ తోటి నిజాం సైన్య సహకార ఒప్పందం చేసుకోవడం వలన డైరెక్ట్గా బ్రిటిషర్లు తెలంగాణను పాలించలేదు. మనం స్వతంత్రులు కానీ నిజాం పరిపాలనలో ఉన్నాం. కాకపోతే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంగా జరగడానికి మెయిన్ కారణం భూస్వాములు, దేశముఖులు, వీరి తర్వాత నిజాం. నెక్స్ట్, 1953లో మొదటిసారిగా వెనుకబడిన తరగతుల కమిషన్ను ఎవరి నాయకత్వంలో ఏర్పరిచారు? వెనుకబడిన తరగతుల కమిషన్ కాకా కాలేర్కర్. బీపీ మండల్ కమిషన్ను 1978లో జనతా ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ 1980లో నివేదిక సమర్పించింది. నాటికి ప్రధానమంత్రి ఎవరు? 1980లో మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340కి దీనికి సంబంధించింది, ఆర్టికల్ 340 ఓబీసీ కమిషన్కి సంబంధించింది. హైదరాబాద్ అంబేద్కర్గా ఎవరిని పేర్కొంటారు? బిఎస్ వెంకట్రావు. హైదరాబాద్ అంబేద్కర్, బిఎస్ వెంకట్రావు. మ్యాచ్ దిస్ ఫాలోయింగ్. మహాత్మా గాంధీ దేనికి సంబంధించిన వాడు? నారాయణ గురు, బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే. సో మహాత్మా గాంధీ హరిజన సేవక్ సంఘ్, మహాత్మా గాంధీ. నారాయణ గురు వచ్చేసి ఎస్ఎస్డిపి యోగం. బిఆర్ అంబేద్కర్ అనగానే అఖిల భారత షెడ్యూల్ కులాల సమైక్య. జ్యోతిరావు పూలే సత్యశోధక్ సమాజ్. కమ్యూనల్ అవార్డును ఎప్పుడు ప్రకటించారు? కమ్యూనల్ అవార్డును 1932 ఆగస్టు 4 ప్రకటించడం జరిగింది. షెడ్యూల్ కులాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలను ఏ చట్టం ప్రకారం ప్రకటించారు? భారత ప్రభుత్వ చట్టం 1935. షెడ్యూల్ కులాలకు ప్రత్యేక వర్గాల చట్టం 1935. మ్యాచ్ దిస్ ఫాలోయింగ్. నవధ్యాన ఉద్యమం, సెలైంట్ వ్యాలీ ఉద్యమం, చిప్కో ఉద్యమం, నర్మదా బచావ్ ఆందోళన్. ఇది మనకు రీసెంట్ది కాబట్టి మనకి ఈజీ గుర్తుంటుంది. మేధా పాట్కర్, నర్మదా బచావ్ ఆందోళన్, ఇది ఒకటి. మ్యాచ్ దిస్ ఫాలోయింగ్. నెక్స్ట్, చిప్కో ఉద్యమం, సుందర్లాల్ బహుగుణ. సైలెంట్ వ్యాలీ ఉద్యమం, కేరళ సాహిత్య పరిషత్. నవధ్యాన ఉద్యమం, వందనా శివ. చిప్కో ఉద్యమానికి సంబంధించి కింది వాటిలో సరి అయినది. ఉత్తరాఖండ్ అడవుల్లో బిష్ణోయ్ గిరిజనులు ప్రారంభించారు, కరెక్టే. చిప్కో అంటే చెట్లను ఆలింగనం చేసుకోవడం, కరెక్టే. ఈ ఉద్యమ నాయకులు సుందర్లాల్ బహుగుణ, చండీ ప్రసాద్ భట్, కరెక్టే. ఆల్ ఆర్ కరెక్ట్. దళిత పాంథర్స్ పార్టీని ఎక్కడ ప్రారంభించారు? బొంబాయిలో. దళిత పాంథర్స్ బొంబాయి. అప్పికో ఉద్యమం ఎక్కడ జరిగింది? కర్ణాటక. తెహ్రీ డ్యామ్ ఆందోళన ఏ రాష్ట్రంలో జరిగింది? ఉత్తరాఖండ్. తెహ్రీ డ్యామ్ ఉత్తరాఖండ్. ఏ గవర్నర్ కాలంలో జనరల్ కాలంలో సతీ సహగమన నిషేధ చట్టం 1829 చేశారు? సతీ సహగమన నిషేధ చట్టం విలియం బెంటిక్. జాతీయ మహిళా కమిషన్కు సంబంధించి కింది వాటిలో సరి అయినది ఏది? జాతీయ మహిళా కమిషన్ 1992లో ప్రారంభించారు, కరెక్టే. దీనికి మొదటి అధ్యక్షురాలు జయంతి పట్నాయక్, కరెక్టే. మహిళా కమిషన్ ప్రస్తుత అధ్యక్షురాలు లలిత కుమారమంగళం, కరెక్టే. ఆన్సర్ ఇస్ ఆల్. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా గాంధీజీతో పాటు నాయకులందరూ అరెస్ట్ అయినప్పుడు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? అరుణ ఆసఫ్ అలీ. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా గాంధీజీతో పాటు అందరూ అరెస్ట్ అయితే ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది అరుణ ఆసఫ్ అలీ. ఐక్యరాజ్య సమితి 1975లో ఏ సంవత్సరంగా ప్రకటించింది? అంతర్జాతీయ మహిళా సంవత్సరం 1975. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2013 లోక్సభ ఆమోదం పొందిన తేదీ? ఏ రోజు పొందింది అంటే 2014 ఫిబ్రవరి 18న లోక్సభ ఆమోదం పొందింది.
ఏర్పాటు చేసిన సంస్థల ప్రకారం కింది రాష్ట్రాలను సరైన క్రమంలో అమర్చండి. ఫస్ట్ నాగాలాండ్ ఏర్పడింది, తర్వాత హిమాచల్ ప్రదేశ్, తర్వాత సిక్కిం, చివరిగా గోవా. తెలంగాణ రాష్ట్ర సమితి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? తెలంగాణ రాష్ట్ర సమితిని 2000 కోట్లలో ఏర్పాటు చేయడం జరిగింది. కింది వాటిలో జార్ఖండ్ ఉద్యమానికి కారణమైన అంశం: భూమి అటవీ అన్యక్రాంతం అవడం జార్ఖండ్ కారణం, అసమాన అభివృద్ధి, అవును నిరక్షరాస్యత ఇది కాదు, పృథక్కరణ ఐసోలేషన్. సో ఇవి మూడు మెయిన్ రీజన్స్. అక్కడ నిరక్షరాస్యత కోసం అక్కడ ఉద్యమం అనేది లేవలేదు, కానీ అక్కడ అటవీ భూమి అన్యక్రతం అవుతుందని, అభివృద్ధి సరిగా లేదని, పృథక్కరణ సరిగా జరగడం లేదని జార్ఖండ్ ఉద్యమానికి ప్రధాన కారణాలు. మ్యాచ్ దిస్ ఫాలోయింగ్. మనకు దళిత ఉద్యమం అనగానే గుర్తొచ్చేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నక్సలైట్ ఉద్యమం మజుందార్. చిప్కో ఉద్యమం ఇందాక డిస్కస్ చేసుకున్న బహుగుణ. ధర్మ పరిపాలన ఉద్యమం నారాయణ గురువు. నారాయణ ధర్మ పరిపాలన ఉద్యమాన్ని మొదట ఎవరు ప్రారంభించారు? యజ్వాలు. బోడోలాండ్ తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగింది? బోడోలాండ్ అస్సాం. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన ఎప్పుడు చేసింది? 1948 డిసెంబర్ 10 మానవ హక్కుల ప్రకటన చేయడం జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు ఎప్పుడు చేశారు? 1993 జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేశారు. మానవ హక్కుల పరిణామంలో ముఖ్య ఘట్టం మాగ్నా కార్టా 2012-15. ఇది మానవ హక్కుల పరిణామంలో ముఖ్యమైన ఘట్టం మాగ్నా కార్టా మానవ హక్కులు. ది పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ను ఎప్పుడు చేశారు? 1965. జాతీయ మానవ హక్కుల కమిషన్కు సంబంధించి కింది వాటిలో సరైనది. దీన్ని మొదటి చైర్మన్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా, ప్రస్తుత చైర్మన్ హెచ్ఎల్ దత్తు. కరెక్టే, ఇది చట్టబద్ధ సంస్థ, కరెక్టే. దీన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు, కరెక్టే. సో ఆన్సర్ ఇస్ ఆల్. ఇవి మనకున్నటువంటి ముఖ్యమైన సామాజిక సంబంధించిన క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.